అంటే మారడానికి గల కారణం ఏందనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఆయన కూడా 12 సంవత్సరాలు మీరు జర్నీ చేశారు కాబట్టి, విశారదన్ మహారాజు బీఎస్పీకి మద్దతు ఇస్తాను ఇన్ని రోజులు చెప్పి ఇప్పుడు మళ్ళీ మా వేరే మాట మార్చడానికి, ఆయన ఇంకా వేరే ఆలోచన చేయడానికి, లేకపోతే ఇంకో పార్టీ పెడదామని ఆలోచన చేస్తుందో తెలియదు. ఇంకా బయటకు అయితే రాలేదు సరే, మీరు చెప్తున్నారు స్టేట్ కమిటీలో నిర్ణయం తీసుకురు అనుకుంటున్నారు. ఒకవేళ అట్లా తీసుకునేదానికి గల కారణం ఆయన ఎందుకు మారినట్టు మీరు అనుకునే ప్రకారం? ఒకటి కరాకండిగా అగ్రవర్ణ సమాజానికి అమ్ముడన్న పోయి ఉండాలి, అహంకారం అన్న తలకెక్కి ఉండాలి. ఏమని అంటే, ఈ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీ చేయలేని పని ఇంకొక అడుగు ముందరికెళ్తే కాంశీరామ్ గారు కూడా చేయలేని పని, కాంశీరామ్ గారి పేరుతోన నేనే చేస్తానేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెంట్ లోనికి వెళ్ళిండి అనేటువంటి ఆలోచన, లేదంటే కాన్ఫిడెంట్ లోనికే వెళ్ళిండి అనేటువంటి ఆలోచన విశారదన్ గారు చేశారని నేను అంటున్నాను. ఒకవేళ అదే గన నిజమైతే, నీ కాన్ఫిడెంట్ నిజమైతే, నీవు ఏ స్టెప్ చేసినా, నీకు మునుగోడులో వచ్చినా, రేపు అధికారంలోనికి వచ్చినా, ఏది వచ్చినా అది బహుజన్ సమాజ్ పార్టీ కాంశీరామ్ గారి పార్టీకి చెందాల్సినటువంటి ఆస్తే. ఎందుకంటే మొదటి నుంచి చేసినటువంటి వాళ్ళ కార్యకర్తల యొక్క కష్టం ఇక్కడ ఉంది, శ్రమ ఉంది, అది నీది కాదు. అది ఒకవేళ రేపు ఏది జరిగినా ఆది అనేటువంటిది, పునాది అనేటువంటిది బహుజన సమాజ్ పార్టీది, అది మనం మాట ఇచ్చినాం కాబట్టి. కాబట్టి ఆ ఆలోచన నుంచి బయటికి రావాలి అనేటువంటిది నాకు కలిసి ఉండాలి. అంటే ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతున్నాను, విశారదన్ మహారాజ్ గురించి అంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరు చాలా ఇంబడి తీరిన ఆయన. ఆయన మీద చాలా కామెంట్స్ కూడా వచ్చినాయి. ఎట్లా అంటే, ఈయన ఆయన దగ్గర కొంతమంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకుండు, లేకపోతే అది చేసిండు ఇది చేసిండు అనేది కొంత ఆయన మీద కొన్ని వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి. నిజం అనేది నాకైతే తెలియదు, ఎందుకంటే అన్నోళ్ళకే తెలియదు, ఎందుకంటే ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తున్నాం మనం. మీరు ఎంబడి తిరిగిన వ్యక్తి కాబట్టి ఆయన స్వభావం ఎట్లుంటుంది? నేను విశారదంతో అమ్మాయిల దగ్గర అక్కడ తిరిగిండి ఇక్కడ తిరిగి అనేటువంటి ఇంతవరకు నేను అటువంటివి చూడలేదు, వినలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఉద్యమ ధర్మం ఎంతోనో నేను అంతవరకే ఉన్నా అన్న దగ్గర, ఉద్యమానికి సంబంధించింది. వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఎంతమంది, అక్కజెల్లెళ్ళు ఎంతమంది, లేదంటే విశారదన్నకు ఎంతమంది పిల్లలు ఉండరు అనే విషయం కూడా నేను ఎన్నడూ కూడా డిస్కషన్ చేయలేదు, తెలియదు. నేను అసలు ఆ టాపిక్లను కాంశీరామ్ గారి పని విధానానికి సంబంధించి, ఫిలాసఫీకి సంబంధించి, ప్రణాళికకు సంబంధించి ఏం తీస్తాడు, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏ గ్రామానికి వెళ్ళాలి, ఏ విద్యావంతను పట్టుకోవాలి, ఏ ఉద్యోగస్తును పట్టుకోవాలి, మన ధర్మాన్ని ఎట్లా చెప్పాలి, కాంశీరామ్ పని విధానం ఎట్లా చెప్పాలి, కాంశీరామ్ ఐడియాలజీలోకి ఎట్టుకు తీసుకురావాలి, కాంశీరామ్ ఐడియాలజీలోకి నేను తీసుకొని వస్తే ఇతడు బహుజన సమాజ్ పార్టీకి అటాచ్మెంట్ అవుతాడు కదా అనేటువంటిది నా 12 సంవత్సరాల యొక్క ప్రయాణం. అంతేగాని వ్యక్తిగతంగా ఏమీ లేదు, నాకు ఆయనతో సంబంధమే లేదు అసలు. నేను చాలా తెలియదు, మేము కలువకుర్తిలో వేల్దండ మండలంలో ఒక స్కూల్లో చీకటిలో పండుకున్నాం సైకిల్ యాత్ర, అప్పుడు బీచ్ల మీద పండుకున్నాం. ఓకే, అలాంటివి ఉన్నాయి కానీ అలాంటివి ఎలాంటి నేను చూడలేదు అది. ఓకే అన్న, అయితే అంటే ఆయన చెప్పినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో విన్నా, అంటే ఇది ఒక సాంస్కృతిక ఉద్యమం, ఇందులో మనది రాజకీయ ఉద్యమం కాదు, ఒక సాంస్కృతికంగా మన ధర్మం, మన జ్ఞానం మనం నేర్చుకోవాలి, మన చరిత్ర, మన సాంప్రదాయాలు ఇవి నేర్చుకొని దాంట్లో మనం ఒక క్రమబద్ధంగా ఉండాలి అనేది చాలాసార్లు చెప్పిండు. అయితే సాంస్కృతిక ఉద్యమంలో పాటకు ఛాన్స్ ఇవ్వాలి ఎప్పుడు విశారదన్ మహారాజ్? ఎందుకంటే మరి అది విషయం ఏందగానే చాలా సందర్భాలు ఒకసారి వేషతో పోల్చిందని మొన్న వచ్చిన మత్స్యదేవందర్ అన్న కూడా అదే ఫీల్ అయ్యారు, అంటే కళాకారులు ఎట్లా కనిపిస్తారు ఒక వేషతో పోల్చడానికి గల కారణం ఏందని. డిఎస్పి ఉద్యమంలో పాటకు ఎందుకు ఛాన్స్ లేదు? డిఎస్పి ఉద్యమంలో పాటకు కూడా ఛాయిస్ ఉంది, కాకపోతే ఈ ఆలోచనకు, ఈ పద్ధతులకు, ఈ సంస్కృతికి డిపెండ్ అయి నిర్మాణమై ఒక వ్యక్తిత్వంతో ఉన్నటువంటి పాటలు పాడాలనేటువంటి ఆలోచనతోనే. ఫర్ ఎగ్జాంపుల్గా దానికి, ఎందుకంటే తెలంగాణలో చాలామంది ఉన్నారు, దేవుళ్ళ పాటలు వాళ్ళే పాడతారు, కమ్యూనిస్టుల పాటలు వాళ్ళే పాడతారు, సామాజిక చైతన్య గీతాలని వాళ్ళే పాడతారు, జానపద గేయాలు వాళ్ళే పాడతారు. అదిగా ఇప్పుడు డిఎస్పీలో కూడా ఒక పాట ఉంది, దండిగా 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 ఉన్నది డిఎస్పి అని ఒక పాటను వాళ్ళు పాడుతూ ఉంటారు. అది కళాకారులు అనేది కదా, అంటే తన సంస్కృతి, తన ధర్మానికి సంబంధించినటువంటి కళాకారులు కానీ ఒక సంఘానికి అటాచ్మెంట్ అయి ఉండి అందులో భాగమై పాడాలనేటువంటిది కాన్సెప్ట్. కానీ మన వాళ్ళ మెజారిటీ కళాకారుల యొక్క ఆలోచన విధానం అటలేదు. అంటే నేను మత్స్యదేవేందర్ అన్న అంటలేను, మత్స్యదేవేందర్ అన్న కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఒక ఎన్నో ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు, ఆయన అంబేద్కర్ బహుజన ఆలోచన వైపే తన రచనను గలాని వినిపిస్తున్నాడు. చాలామంది మెజార్టీ
99.9 వాళ్ళ ప్రొఫెషన్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళని వేషాలతో పోల్చేదానికంటే ఇప్పుడు ఎవరు వృత్తాల ఇప్పుడు ఒక సినిమాలలో వాళ్ళని ఏం కామెంట్ చేయం, వాళ్ళు అన్ని పాటలు పాడతారు, విషాదం పాడతారు, మంచి పాడతారు, చెడ్డ పాడతారు, అన్ని పాడతారు. వీళ్ళు కూడా అట్నే అనుకోవచ్చు కదా. వాళ్ళ ఈ సందర్భంగా విషయం ఏంటంటే వేష్యతో పోల్చండి అనేటువంటి దాన్ని ఒకవేళ అన్నగారు కానీ పోలిస్తా కానీ నేను దాన్ని వ్యతిరేకిస్తా. అట్లనే కాకుండా కళాకారులు కూడా ఒక పద్ధతి అనేటువంటిది లేదు. మాకు పాట పైసలు వస్తే సరే పాట నేను పాడనీకి వెళ్తా అనేటువంటి ఒక క్రమాన్ని ఎంచుకున్నాం. ఆ క్రమం నుంచి కూడా మన సమాజానికి కొద్ది ఇబ్బంది కలుగుతుంది కదా. అదే నీవు ఒక సుశక్తిగా ఒక జీవితాన్ని జీవిస్తూ నీ కళను నీ గళాన్ని మన జాతి కోసం మన బహుజనుల ఐక్యత కోసం నీవు ప్రయాణాన్ని కొనసాగిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అట్లానే ఆయన ఇంటెన్షన్ ఉంటుంది అంతే కదా. అయితే ఇంకొకటి బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎట్లా పనిచేస్తుందో బీఎస్పీకి డిఎస్పీ ఎట్లా చేస్తుందని మీరు కూడా చెప్పారు, ఆయననే చెప్పారు స్వయంగా. అయితే బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగానే ఈ మనువాదానికి వ్యతిరేకంగానే డిఎస్పీ ఉద్యమాన్ని ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అసలుంటుంది ఇప్పుడు మనకి ఎందుకులే అన్నట్టు మన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రజాస్వామ్య హిందూ మతాన్ని కోరుకున్నారు, మేము మతాల జోలికి పోయాము, మాదేమున్నా కుల పోరాటమే ఇది అని చెప్పిండు. అంటే ఫస్ట్లో ఉన్న ఫస్ట్ కూడా ఇట్నే ఉండనా, బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రజాస్వామ్య హిందూ మతాన్ని కోరుకుండానే చెప్పిండా, లేకపోతే అసలు హిందూ మతాన్ని వ్యతిరేకించుకుంటా ఉద్యమం డెవలప్ చేసిన స్టార్టింగ్ నుంచి? హిందూ మతం అనేటువంటిది హిందూ మతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అనేటువంటిది బలవంతంగానే రుద్దబడ్డాయటువంటివి కదా మన మీద. ఎట్లా బలవంతంగానే? ఇప్పుడు హిందూ మతం ఏదైతే ఉందో హిందూ మతంలో మనం బలవంతంగా కలిపిండు, మనల్ని బలవంతంగా మనం హిందువు లోకంలో ఉన్నటువంటి స్వేచ్ఛలు మనకు లేవు. ఆ విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. కమ్యూనల్ అవార్డు ప్రకారంగా మనం విడిపోయి మనం ఎస్సీల ఓట్లు ఎస్సీలో వేసుకున్నాలా, బీసీల ఓట్లు బీసీలు వేసుకున్నాలా అనేటువంటి సిస్టంలోనికి వెళ్ళిపోతే హిందూ మతానికి మనకు సంబంధం ఉండేది కదా. ఆ రిజర్వేషన్స్ అట్లా ఉండేది. ఇది బలవంతంగా గాంధీ యొక్క తన త్యాగం చేసి కలిపినటువంటి భాగంలో ఇది ఒక కుట్రలో భాగం. కుట్రలో భాగం బాబాసాహెబ్ దీక్ష చేసి చేసిన కుట్రలో భాగం ఇవన్నీ. అవి ఆ విధంగా వచ్చినాయి. ఇప్పుడు రాజకీయ రిజర్వేషన్లు కూడా హిందూ మతంలో భాగంగానే ఆలోచనతోనే ఉండేటివి. అంటే వాళ్ళు రుద్దరు కానీ అంబేద్కర్ గారి ఐడియాలజీ వేరుండే కాదని. అయినా విషయం ఏంటంటే నేనేమంటే ప్రజాస్వామ్య హిందూ మతాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారా? లేదు, ఇప్పుడు ప్రజాస్వామ్యం వేరు హిందూ మతం వేరు. ఇప్పుడు హిందూ మతం ప్రకారంగా ప్రజాస్వామ్యం ప్రకారంగా పోలీస్ స్టేషన్లు కానీ జడ్జీలు కానీ హిందూ దేవాలయాలను మొక్కాలని, ప్రైవేట్ స్కూళ్ళలో హిందూ దేవాలయాలను మొక్కాలని ఏం లేదు. అవును, కానీ వీళ్ళు హిందూ మతం డామినేట్ అనేటువంటి ఉద్దేశంతో కోర్టుల్లో కానీ లేదంటే స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ హిందూ దేవుళ్ళను వాళ్ళు పూజిస్తారు. అయితే నేనేమంటున్నా అంటే విశ్వరథన్ మహారాజ్ గారికి అంటే హిందూ మతం పట్ల ఎట్లాంటి ఆలోచన ఉండాలి, అంటే ఉద్యమం డెవలప్ చేసేటప్పుడు ఎట్లా దీంట్లోనే కలిసి ఉండాలని చేసిండా, లేకపోతే మనకు సంబంధం లేదని చేసి మన సంస్కృతిని మనం డెవలప్మెంట్ చేసుకున్నా హిందూ మతానికి వ్యతిరేకమైనటువంటి కల్చర్ బహుజన కల్చర్ మనకు ఒకటి ఉంది, దాన్ని డెవలప్మెంట్ చేసుకున్నాలని ఉద్దేశంతోనే ఆయననే స్వయంగా రాసినటువంటి రాత ఇది. ఏదేది ఏమి ఒకసారి చదవండి ఒకసారి ఏం రాసిండు? మాదిగల నాయకత్వంలో దళితోద్యమం, ఇది సామాజిక సాంస్కృతిక సుశక్తి ఉద్యమం. హిందూ సంస్కృతిని నిర్మించడం కోసం, దాన్ని పరిరక్షించడం కోసం వేల లక్షల మంది బ్రాహ్మణులు త్యాగం చేస్తూ వివిధ ఉద్యమాల పేరుతో ఆర్ఎస్ఎస్ విహెచ్పి కష్టపడుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా కౌంటర్గా మాదిగలు మన బహుజన సంస్కృతిని నిర్మాణం కోసం, పరిరక్షించడం కోసం, హైందవ సంస్కృతిని ధ్వంసం చేయడం కోసం మనకు ఉద్యమము, రాజకీయేతర ఉద్యమము అవసరమే. హిందూ మత శక్తులు ఉద్యమిస్తూ ఎన్నికలు వచ్చినప్పుడు హిందూ సంస్కృతిని పరిరక్షించే బ్రాహ్మణ శక్తుల్ని రాజ్యాధికారంలోనికి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మనం ఉద్యమిస్తున్నప్పుడు ఎన్నికల సందర్భంలో మన బహుజన సంస్కృతిని పరిరక్షించే మాదిగ శక్తుల్ని రాజ్యాధికారంలోనికి తేవడమే మన కర్తవ్యం. అదే దళిత శక్తి యొక్క పని. ఇలా క్లియర్గానే ఉంది, ఇందరు ఇందులో చాలా క్లియర్ ఉంది. ఆయన క్లియర్గా లేడు ఇప్పుడు. ఇప్పుడు మీ బాధ గదే అంటారు. ఇప్పుడు నీకు వ్యక్తిగా నాకు ఇంకో క్వశ్చన్ వచ్చింది, మీకు విశాలదన్ మహారాజుకు ఎన్నో షెడ్ అది, ఎన్నో పైసలు కానీ ఎన్నో షెడ్ అది, అందుకనే ఈయన బయటకు వచ్చేసిన మీ మీద కూడా ఫేస్బుక్లో కూడా ట్రోలింగ్ నడుస్తుంది. ఎందుకంటే మీరు దాదాపు ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా మేబీ ఇవన్నీ చెప్తా ఉన్నారు బయటికి, ఇవన్నీ కరపత్రాలు బయటకు చేసుకుంటా. అంటే వాసవంగా నీకు విశారదన్ మహారాజుకి ఏడా షెడింది? ఏనుగు గుర్తుకు ఓట్లు ఇప్పిత నిర్మాణం చేద్దామంటే ఆయన ఎంపటి నడిచిన, ఏనుగు గుర్తుకు వద్దు, సొంతంగా నేనే పార్టీ పెట్టుకొని నేను పెట్టిన పార్టీకి ఓట్లు వేయించుకుంటా అనే కానీ మా ఇద్దరు జరిగింది తప్ప ఎక్కడ అనువంత నాకు విశారదన్నకి వ్యతిరేకత లేదు. ఏం లేదు, ఏ అన్నో పంచాయతీ లేదు, ఏడు పంచాయతీ లేదు. ఏనుగు గుర్తుకు నేను ఓట్లు వేయించడమే నా పని. సంస్కృతి ఇంకొక విషయము, ఇక్కడ
మంచి మాట అడిగినరు. సాంస్కృతిక ఉద్యమం అనేటువంటిది, మా ధర్మం అనేటువంటిది పెద్దది, అది ఒక మహాసముద్రం లాగా. అందులో చిన్నది రాజకీయం అని అంటుండ్రు. ఈ చిన్న దాంతోనే మీరు ఇంత కాంట్రవర్సీని ఎందుకు చేస్తారు అనేటువంటిది నేను విశారదను క్వశ్చన్ చేస్తాను. సాంస్కృతిక ఉద్యమం పెద్దది, చాలా పెద్దది. ఆ పెద్ద దాంట్లో ఎంత చిన్నది, ఇంత చిన్నది, చాలా చిన్నది అంటున్నాడు. ఎంత చిన్న అంటే చాలా చిన్నది. ఆ చాలా చిన్నదాన్ని మనం ఎందుకు త్యాగం చేస్తామని మాట ఇచ్చినాం కదా, మాట ఇచ్చినాం కదా. ఆత్మని ఎందుకు చంపుకుంటున్నావు, మనసుని ఎందుకు చంపుకుంటున్నావు? మరి ఆత్మ ఉద్యమం కొనలేరంటున్నావు కదా, మరి ఆత్మల ఉద్యమం కొనలేరంటున్నావు కదా. మరి ఈ చిన్న దాన్ని మన మహాపురుషులు కాంచీరామ్ గారి ఏనుగు గుర్తు ఏదైతే ఉందో అది అమ్ముడు పోయింది, చనిపోయింది అని అన్ని రకాలుగా నీవే మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? 2009లో దాన్ని బతికించడం కోసమే అనే కదా మనం బయటకు వచ్చినది. ఈరోజు 10 సంవత్సరాల తర్వాత పాడు బుద్ధి నీకు ఎందుకు పుట్టి నీ ఆత్మను నీవే చంపుకుంటున్నావు? నీతో పాటు ఉన్న ఆత్మలను ఎందుకు ఘోషింపజేస్తున్నావు? ఆయనతో పాటు ఉన్న ఆత్మలను కూడా ఘోషింపజేస్తున్నాడు కదా. ఇప్పుడు జరుగుతున్న కాంట్రవర్సీ ప్రవీణ్ సార్కు దళిత శక్తికి సంబంధం ఏముంది నాకు అర్థం కాలే. ఇప్పుడు ఉండొచ్చు కదా, ఇప్పుడు